కథామంజరి జూన్ 2023 శ్రావ్య సంచిక. కథ అన్వేషణ, రచన విజయ ఆర్కే గారు, చదివినది అవసరాల రాఘవరావు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన సిద్ధార్థ తన కుటుంబంలో ఆనందాన్ని అన్వేషిస్తూ చివరి ప్రయత్నంగా తన తల్లిని భార్యాపిల్లలను ఆనందంగా ఉంచిన వాళ్లకు నా ఆస్తిలో నాలుగో భాగం ఇస్తానని ఒక ప్రకటన ఇచ్చాడు. సిద్ధార్థ కళ్ళు తెరిచాడు. ప్రత్యేక విమానం సముద్రం మీదుగా ఎగురుతోంది. అది అతను సొంత ఫ్లైట్. అత్యవసరం అనివార్యం అయితే తప్ప తోటి ప్రయాణికులతో కలిసి విమాన ప్రయాణం చేయడు. దాదాపు చాలా దేశాల్లో అతనికి ప్రత్యేక విమానాలు సిద్ధంగా ఉంటాయి. రైలులో థర్డ్ క్లాసులో ప్రయాణించడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు, కిక్కిరిసిన జనం మధ్యన చెమటలు కక్కుతూ ప్రయాణం చేసిన సంఘటనలు, షేర్ ఆటోలో వెళ్ళిన జ్ఞాపకాలు, పెళ్ళైన కొత్తల్లో ఒకే గదిలో అమ్మ భార్య తను పడుకున్న రోజులు, పేదరికం అనే పదానికి భయంతో వణికిపోయిన క్షణాలు, కసితో కృషితో తండ్రి మరణం తర్వాత తల్లి దగ్గర తండ్రి జ్ఞాపకంగా ఉన్న తాళిని తెగనమ్మి చిన్న వ్యాపారంతో జీవన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 10 ఏళ్లలో దేశంలోని టాప్ 10లో అత్యంత సంపన్నుల్లో ఒకడిగా నిలిచాడు సిద్ధార్థ. ఎన్నో పరిశ్రమలు, వ్యాపారాలు, ప్రముఖ కంపెనీల్లో షేర్లు, విదేశాల్లో విల్లాలు, స్వదేశంలో లెక్కకు మించిన సంపద. కొన్ని ద్వీపాలకు అతను అధిపతి. ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పడానికి ఉదాహరణ సిద్ధార్థ. అయినా తన మూలాలు మర్చిపోలేదు. కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకున్నాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 7 ఏళ్ల కూతురు వర్ష, భార్య వాణి, తల్లి, వీళ్లే తన ప్రపంచం. తల్లి తన ఒంటి మీద ఉన్న చివరి బంగారాన్ని తాళిని కొడుక్కి ఇచ్చింది. ఆ విషయం సిద్ధార్థ మర్చిపోలేదు. అందుకే తల్లి పేరు మీద ప్రపంచవ్యాప్తంగా జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేశాడు. అమ్మా గోల్డ్ ఫ్రాంచైజీలు ప్రారంభించాడు. తన కష్టాల్లో పాలు పంచుకున్న భార్యకు పేదరికం కారణంగా పండక్కి కొత్త చీర కొనివ్వలేని రోజులు గుర్తొచ్చాయి. అందుకే వాణి వస్త్ర ప్రపంచాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించాడు. 100లాది షోరూంలు. కూతుర్ని ఢిల్లీలోని ఖరీదైన స్కూల్లో చదివిస్తున్నాడు. 1 సంవత్సరం కూతురికి కట్టిన ఫీజుతో ఒక కుటుంబం జీవితాంతం నిశ్చింతగా బతికేయచ్చు. కూతుర్ని చూడడానికి వెళ్లడానికి చాపర్ రెడీగా ఉంటుంది. వ్యాపార రంగంలో డేర్ డెవిల్, సాహసి అని పేరు. అలాంటి సిద్ధార్థ ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డాడు. ఆలోచనలో కూరుకుపోయాడు. భార్యలో, తల్లిలో, చివరకు ఢిల్లీలో ఉన్న కూతురులో కూడా ఆనందం కనిపించట్లేదు. ఆర్థిక బాధలు లేవు, తన ప్రేమలో లోపం లేదు. ఎంత రాత్రైనా ఇంటికి రాగానే భార్యను తల్లిని పలకరిస్తాడు. వాళ్ల కోసం తెచ్చిన కానుకలు ఇస్తాడు. వారానికి ఒకసారి కూతురు దగ్గరికి వెడతాడు. కూతురికి ఇష్టమైన గిఫ్ట్స్ ఇస్తాడు. కూతురు కోసం 1 బ్లాక్ మొత్తం ప్రత్యేకంగా తీసుకున్నాడు. సెక్యూరిటీ కూడా ఉంటుంది. థ్యాంక్స్ డాడీ అని మాత్రం ఉంటుంది. తన తల్లిలో, భార్యలో, కూతురులో కనుమరుగైన ఆనందాన్ని అతను ఇటీవలే గుర్తించాడు. బిజినెస్లో ఒక వ్యాపారం నష్టం వస్తుందని తెలిస్తే వెంటనే నష్ట నివారణ చర్యలు చేపడతాడు. వ్యాపారాన్ని తిరిగి లాభాల బాటలో పట్టేలా చేస్తాడు, లేదా ఆ వ్యాపారాన్ని వైండప్ చేస్తాడు. కానీ ఇది జీవితం, ఇది తన కుటుంబం. ఏ కుటుంబం కోసం నిద్రాహారాలు మాని ఈ స్థాయికి వచ్చాడో ఆ కుటుంబమే ఆనందంగా లేకపోతే అందుకు కారణాలు అన్వేషించాలి. వాళ్ళు కోల్పోయిన ఆనందం తిరిగి ఇవ్వాలి. ఒకరోజు భార్యను అడిగాడు, నా ప్రేమలో లోపం ఉందా, నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా అని. చచ్చా, నాకే లోటు లేదు అంది ముభావంగా. ఆమె మనసును చదివే ప్రయత్నం చేసి ఉంటే కొంతైనా అర్థమై ఉండేది. తల్లిని అడిగాడు, ఓ బిడ్డగా నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదమ్మా అని. నువ్వు బంగారం అంది కొడుకు చూడకుండా చీర కొంగుతో కన్నీళ్ళు ఒత్తుకుంటూ. ఢిల్లీలో చదువుకుంటున్న కూతుర్ని అడిగాడు వీడియో కాల్లో. నేను హ్యాపీగా ఉన్నాను డాడీ అంది. కానీ ముగ్గురిలో ఏదో అసంతృప్తి. వ్యాపారంలో నష్టం వస్తేనే దిద్దుబాటులు చర్యలు చేపట్టి లాభాల వైపు మళ్లించే అతను తన కుటుంబంలో ఆనందాన్ని కోల్పోవడం అనే నష్టం వస్తే ఊరుకుంటాడా? అదే సమయంలో సిద్ధార్థ ఒక పత్రికలో స్టాండప్ కమెడియన్స్ గురించి చదివాడు. తల్లికి, భార్యకు, కూతురికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నాడు. ప్రపంచంలోని పేరు మోసిన స్టాండప్ కమెడియన్స్ గురించి ఆరా తీశాడు. బాధల్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా
దిగులుగా ఉన్నవాళ్ళని ప్లెజెంట్ మూడ్లోకి తెచ్చే ప్రముఖ స్టాండప్ కమీడియన్స్ని తన ప్యాలెస్ లాంటి ఇంటికి పిలిపించారు. వివిధ భాషలకు చెందిన స్టాండప్ కమీడియన్స్ ఉన్నారు. తన ప్యాలెస్లో ఓపెన్ థియేటర్లో తను, భార్య, కూతురు, తల్లి మాత్రమే ఉన్నారు. గంటకు లక్షల రూపాయలు చెల్లించాడు. రకరకాల జోక్స్, హావభావాలు, కామెడీ స్కిట్స్, పంచులు, ఆడిటోరియంలో ప్రేక్షకుల ఈలల మధ్య చేసే ప్రోగ్రాం నాలుగు గోడల మధ్య ప్రత్యేకంగా చేస్తున్నారు. సిద్ధార్థ గమనిస్తున్నాడు. ఎవ్వరి మొహంలోనూ చిన్న నవ్వు లేదు, ఆనందం లేదు. స్టాండప్ కమీడియన్స్ తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వబోయారు. మీరు మీ ప్రోగ్రాం అద్భుతంగా చేశారు అని చెప్పి వాళ్లను సత్కరించి పంపించాడు. ఢిల్లీలో పేరు మోసిన సర్కస్ని తన ప్యాలెస్లో ఏర్పాటు చేశాడు, కేవలం తన కుటుంబం కోసమే. ఒక సినిమా చూసినట్టు చూస్తున్నారు. అంతకుమించి ఎవ్వరిలోనూ తను కోరుకున్న తృప్తి, ఆనందం కనిపించలేదు. పేపర్లో ప్రకటన చూసి చాలామంది ముందుకు వచ్చారు, సలహాలు ఇచ్చారు, విదేశాలకు తీసుకువెళ్లమని చెప్పారు. వాళ్లకు ఇష్టమైనవి ఏమిటో కనుక్కోమన్నారు. నోరు తెరిచి ఏమీ చెప్పరే, అడగరే. అప్పటికే ప్రత్యేక విమానాల్లో అన్ని దేశాలు తీసుకువెళ్లాడు. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సిద్ధార్థ సమస్యకు పరిష్కారం దొరికింది అతని రూపంలో. కొన్ని యాదృచ్ఛికమైన సంఘటనలు జీవితంలో అద్భుతాలకు దారి చూపుతాయి. సిద్ధార్థ ఎయిర్పోర్ట్లో దిగి వస్తుంటే అనుకోకుండా ఒక వ్యక్తి ఎదురు వచ్చాడు. ఇద్దరూ చూసుకోలేదు. అపరిచిత వ్యక్తి చేతిలో ఫైల్ కింద పడిపోయింది. వెంటనే సిద్ధార్థ అతనికి సారీ చెప్పాడు. ఆ అపరిచిత వ్యక్తి వెంటనే, ఇందులో నా తప్పు కూడా ఉంది, నేను కూడా చూసుకోలేదు అంటూ సిద్ధార్థ వైపు చూసి, మీరు సిద్ధార్థ గారు కదా, పేపర్లో మీ ప్రకటన చూశాను, చిన్నగా నవ్వి అన్నాడు. ఓ, కానీ ఆ ప్రకటన అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు చెప్పాడు సిద్ధార్థ. ఓ సారీ, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారో తెలుసుకోవచ్చా అడిగాడు. అపరిచిత వ్యక్తి మాటల్లో నిజాయితీ, అతని మొహంలో తేజస్సు చూసి చిన్నగా నిట్టూర్చి జరిగింది చెప్పాడు సిద్ధార్థ. మీరు అతి తక్కువ సమయంలో ఈ ఉన్నతమైన స్థాయికి చేరుకోవడానికి పెద్ద యుద్ధమే చేసి ఉంటారు, సమస్యలతో, ఓటముతో కదా అన్నాడు అపరిచిత వ్యక్తి. అఫ్కోర్స్, జీవితంలో యుద్ధం తప్పదు, సాహసం చేయక తప్పదు, కాస్త గర్వంగా అన్నాడు. ఇప్పుడు అదే సాహసం చేస్తారా, మీ కుటుంబం కళ్ళలో ఆనందం, సంతృప్తి చూడటం కోసం? సూటిగా అడిగాడు అపరిచిత వ్యక్తి. నేను బ్రతుకున్నదే నా కుటుంబం కోసం చెప్పాడు సిద్ధార్థ. మీకు అభ్యంతరం లేకపోతే కొన్నాళ్ళు నేను చెప్పినట్టు ఎందుకు, ఏమిటి అని అడగకుండా చేయగలరా అపరిచిత వ్యక్తి అడిగాడు. తప్పకుండా, మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది అన్నాడు సిద్ధార్థ చిన్నగా నవ్వి. అయితే నేను మీతో వస్తాను, నన్ను మీ ఫ్రెండ్గా పరిచయం చేయండి చాలు అన్నాడు. భగవద్గీతలో అర్జునుడికి గీతాబోధ చేస్తున్న కృష్ణుడిలా కనిపించాడు అపరిచిత వ్యక్తి సిద్ధార్థ కళ్లకు. ఒక కాలనీ నివసించే విస్తీర్ణంలో ఉన్న ఇల్లు, సెక్యూరిటీ, నలుగురు వంటవాళ్ళు, సౌత్ నార్త్ వంటకాలే కాదు, ఇటాలియన్, చైనీస్ వంటకాలు కూడా చేయగలిగే వంటవాళ్ళు, జీతాలు వేలల్లో, నెలకు ఖర్చు లక్షల్లో. అపరిచిత వ్యక్తిని తన స్నేహితుడిగా పరిచయం చేశాడు. వివరాలు వాళ్ళు అడగలేదు, సిద్ధార్థ చెప్పలేదు. అది ఆ ఇంట్లో వాళ్లకు ఉన్న సంస్కారం. సిద్ధార్థ తల్లి ఆప్యాయంగా పలకరించింది. అదే రోజు ఢిల్లీలో చదువుతున్న కూతుర్ని పిలిపించాడు అపరిచిత వ్యక్తి చెప్పినందున. అదే రోజు రాత్రి సిద్ధార్థకి ఏం చేయాలో చెప్పాడు. మరుసటి రోజే ఒక చిన్న ఇంట్లోకి మారిపోయింది సిద్ధార్థ కుటుంబం. ఖరీదైన కార్లు, రోల్స్ రాయిస్, బెంజ్, జాగ్వార్ అన్ని షెడ్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఒకప్పటి తను వాడిన పాత స్కూటర్ రిపేర్ అయ్యి కొత్త ఇంటికి వచ్చింది. కేవలం రెండు పడక గదుల ఇల్లు, చిన్న కిచెన్, చుట్టూ ప్రహారీ, పూల మొక్కలు, పెరట్లో జామ చెట్టు. విశాలమైన మనసు ఉన్న కుటుంబం నివసించడానికి ఇరుకైన ఇల్లు. రాత్రి అంతా ఇల్లు సర్దుకోవడంలో నిద్రపోలేదు. ఎక్కువ భాగం ఇల్లు సర్దింది సిద్ధార్థనే. పనివాళ్లు సామాన్లు దింపేసి వెళ్లారు. తల్లి, భార్య, కూతురు వింతగా చూస్తున్నారు. చాలా కాలం తర్వాత అలసటగా నిద్రపోయారు. ఉదయాన్నే లేచి స్నానం చేసొచ్చాడు. భార్య కూడా లేచి అలానే చూస్తూ ఉండిపోయింది. ఖరీదైన నైట్ డ్రెస్లో కనిపించే భర్త లుంగీ బనీన్లో ఉన్నాడు. కిచెన్ రూమ్లో కుస్తీ పడుతున్నాడు. ఫిల్టర్ కాఫీ తయారు చేసి కప్పుల్లోకి వంపి తల్లికి ఇచ్చాడు. అమ్మా, కాఫీ, నీకిష్టమైన ఫిల్టర్ కాఫీ,
రుచి తక్కువైతే తిట్టుకోకమ్మా, రేపు సూపర్గా చేస్తాను తల్లి చేతికి ఇచ్చి అన్నాడు. ఆమె అక్కడే అలాగే వాలు కుర్చీలో కూర్చుని కొడుకు వంకే చూస్తోంది. సిద్ధార్థ నేల మీద కూర్చుని తల్లి వంకే చూస్తున్నాడు. ఏమైందమ్మా, పంచదార తక్కువైందా, ఫిల్టర్ ఎక్కువైందా అడిగాడు తల్లి కళ్ళలోకి చూస్తూ. కొడుకు తలను తన ఒళ్ళో పెట్టుకుంది. ఆమె కళ్ళు తడిబారాయి. నీ ప్రేమ ఎక్కువైంది, నాలోని దిగులు తక్కువైంది అని చెప్పాలనిపించింది. ఆ దృశ్యం చూసిన భార్య వాణి అలాగే ఉండిపోయింది. వాణి, ఈరోజు వంట నేను చేస్తాను, నువ్వు వర్ష అమ్మ రుచి చూసి ఎలా ఉందో చెప్పండి, జస్ట్ నాకు నువ్వు హెల్ప్ చేస్తే చాలు అన్నాడు. తలకు టవల్ చుట్టుకుని భర్త వంట చేస్తుంటే వాణి మనసు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. పొద్దున్నే కిచెన్ వంక కూడా చూడకుండా ఆఫీస్కు వెళ్లే భర్త వంట చేయడమా. భర్త ఇడ్లీ చేస్తుంటే వాణి చట్నీ చేసింది. చిన్న డైనింగ్ టేబుల్, తల్లి, భార్య, కూతురు, అపరిచిత వ్యక్తి, సిద్ధార్థ కూర్చుని తిన్నారు. వంట వాళ్ళు లేరు, పని వాళ్ళు లేరు. స్కూటర్ మీద కూతుర్ని కొత్త స్కూల్లో చేర్పించాడు. వర్ష ఆనందంగా ఉంది. ఇంపోర్టెడ్ కారులో ఒక్కరితే స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ కన్నా నాన్న వెనకాతల నాన్నను గట్టిగా పట్టుకుని కూర్చుని స్కూల్కి వెళ్ళి నాన్న వెళ్లే వరకు టాటా చెప్పడం బాగుంది. సాయంత్రం వచ్చేటప్పుడు దారిలో ఆపి పీచు మిఠాయి కొనిపెట్టాడు. పుస్తకాలకు అట్టలు వేశాడు. సాయంత్రం భార్యను తీసుకుని కూరగాయల మార్కెట్కు వెళ్ళాడు. ఇద్దరు కూరగాయలు తీసుకున్నారు. దారిలో ఆగి చిన్న రోడ్డు పక్కన ఉన్న చాట్లో భార్యకి ఇష్టమైన పానీపూరి తినిపించాడు. తను తిన్నాడు. రాత్రి భార్యతో కలిసి తల్లి కోసం చపాతీ చేశాడు. వేడి వేడి సాంబారు, వడియాలు అందరూ కలిసి డిన్నర్ చేశారు. భార్యా బిడ్డలను, తల్లిని తీసుకుని సెకండ్ షో సినిమాకు వెళ్ళాడు సిద్ధార్థ. తల్లికి ఇష్టమైన NTR అక్కినేని సినిమా గుండమ్మ కథ. పొద్దున్నే తల్లిని తీసుకుని మార్నింగ్ వాక్ పెడుతున్నాడు. భార్యను చీరల షాపుకి తీసుకువెళ్ళి తనే చీరలు సెలెక్ట్ చేశాడు. వచ్చేటప్పుడు మార్కెట్ దగ్గర పూలు తీసుకున్నాడు. తన వ్యాపారం కోసం తల్లి తాళిబొట్టును అమ్మాడు. వెంటనే ఆ తాళిబొట్టు కోసం అన్వేషించాడు. అతని అదృష్టం, ఆ తాళిబొట్టు అలాగే ఉంది. తను అమ్మిన ధరకు 100 రెట్లు చెల్లించి తాళిబొట్టు తీసుకొచ్చాడు. అది బంగారం మాత్రమే కాదు, తల్లికి తండ్రి జ్ఞాపకం. తల్లి పాదాల దగ్గర పెట్టాడు. తల్లి కళ్ళలో నుండి కన్నీళ్లు జలజల రాలే. నువ్వు నా పేరుతో పెట్టిన బంగారం కోట్లన్నీ, నువ్వు నాకు తిరిగి తీసుకువచ్చిన మీ నాన్న జ్ఞాపకమైన ఈ తాళిబొట్టుకు సరిపో, కొడుకుని గుండెలకు హత్తుకు చెప్పింది. ఎప్పుడూ మంచం మీద పడుకుని శూన్యంలోకి చూస్తూ ఉండే తల్లిలో కొత్త ఉత్సాహం. పొద్దున్నే లేవడం, కొడుకు కోడలతో వాకింగ్ చేయడం, సాయంత్రం మనవరాలతో ఆడుకోవడం, కళ్ళ ముందే కొడుకు. సిద్ధార్థ భార్య వాణిలో కూడా ఎంతో మార్పు వచ్చింది. సిద్ధార్థ కోరుకున్న ఆనందం కుటుంబంలో కనిపించింది. 10 రోజులు గడిచాయి. అప్పటి వరకు తమతో ఉన్న అపరిచిత వ్యక్తి ఇక నేను వెళ్ళొస్తాను అంటూ సిద్ధార్థ వైపు చూశాడు. మీ రుణం తీర్చుకోలేనిది, మీ పరిచయం మర్చిపోలేనిది. నా కుటుంబం మీ వల్లే ఆనందంగా ఉంది. వాళ్ల కళ్ళల్లో తృప్తి చూశాను నిజాయితీగా అన్నాడు సిద్ధార్థ. అందరూ డౌన్ టు ఎర్త్ అంటారు, కానీ మీరు ఎర్త్ టు డౌన్ వచ్చారు. మీ కుటుంబం కోసం జీవితంలో డబ్బు, స్టేటస్ సంపాదించడం గొప్పే కావచ్చు, కానీ వాటిని వదులుకుని ఎర్త్ టు డౌన్కు వచ్చి భార్య కళ్ళల్లో ఆనందం, కూతురు కళ్ళల్లో సంతోషం, తల్లి కళ్ళల్లో సంతృప్తి చూడడం కోసం మీరు ఒక సామాన్యుడిగా మారారు. ఎన్ని పడగదులు ఉన్నా పడుకోవడానికి పనికి వచ్చే గది ఒక్కటే. పిలిస్తే పలికినంత దూరంలో ఉన్నప్పుడు ఆ పిలుపు పులకించిపోతుంది. స్కూటర్ మీద మీరు మీ కూతుర్ని దించినప్పుడు తనలో ఉండే సంతోషం, బస్సులో పంపిస్తానో ఖరీదైన కాన్వెంట్లో చదివిస్తానో ఉండదు కదా. కొడుకు కళ్ళ ముందే ఉండి రోజుకోసారి పలకరిస్తే ఆ తల్లికి అంతకన్నా సంతృప్తి ఏముంటుంది? ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని స్థిరాస్తులు పోగు చేసినా మన దేహం ఖననమో దహనమో, ఉన్న కొద్ది కాలం ఆనందంతో గడిపే ప్రయత్నం ఒక సాహసమే కదా, చిన్నగా నవ్వి అన్నాడు అపరిచిత వ్యక్తి. సిద్ధార్థ అపరిచిత వ్యక్తి చేతుల్ని అప్రయత్నంగా తన చేతుల్లోకి తీసుకుంటూ, మీరన్నది నిజమే, సరిపడినంత సంపద సంపాదించాక సరిపడినంత సంతృప్తిని కూడా సంపాదించాలి అన్నాడు సిద్ధార్థ. ఇక మీ ఇంట్లో ఆనందమే ఉంటుంది. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళినా ఈ ఆనందాన్ని మిస్ అవ్వరు, ఎందుకంటే జీవితాన్ని అర్థం చేసుకుని ఎక్కడ తగ్గాలో తెలిసి గెలిచిన నిజమైన అడ్వెంచర్ మీ లైఫ్లోకి వచ్చేసింది. ఇక నాకు సెలవు, మీరు మీ ప్యాలెస్కు వెళ్ళచ్చు, కానీ మీ వాళ్లతో గడిపే సమయాన్ని మిస్ అవ్వద్దు. సంపాదనకు సమయం కుదించండి, సంతృప్తికి సమయాన్ని వెచ్చించండి. ఆనందాన్ని ఇచ్చే అనుబంధాలను కాపాడుకోవడమే
మీరు మీ వాళ్ళకి ఇచ్చే అందమైన రిటర్న్ గిఫ్ట్ అన్నాడు అపరిచిత వ్యక్తి. మిత్రమా, మీ గురించి చెప్పకుండానే పెడుతున్నారు, సిద్ధార్థ అన్నాడు. నేను ఒక రచయితని, కథ కోసం ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తూ మిమ్మల్ని ఢీకొట్టాను. యాదృచ్ఛికమైన ఆ సంఘటన నాకు కథను పరిచయం చేసింది. మీ గురించి, మీరు ఇచ్చిన ప్రకటన గురించి చదివి ఉండడం వల్ల ఒక రచయితగా నాకు తోచిన ఆలోచన చెప్పాను. జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రూ ఫార్మికా తన సీఈఓ పదవికి రాజీనామా చేసి స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లి వృద్ధులైన తన తల్లిదండ్రులతో గడపాలని అనుకున్నాడట. అతని ఆస్తుల విలువ $60 బిలియన్ అంటే 5 లక్షల కోట్ల రూపాయలు. అతనికి ఆనందం తన సంపాదనలో లేదు. ఒక విధంగా ఆండ్రూ ఫార్మికా చేసిన ఆనందమనే అన్వేషణ తను తీసుకున్న నిర్ణయానికి నాంది పలికింది అంటూ ఆ అపరిచిత వ్యక్తి వీధి గుమ్మం వైపు అడుగులు వేశాడు. మిత్రమా, మరి ప్రకటనలో చెప్పినట్టు 4వ భాగం మీరు తీసుకోకుండానే పెడుతున్నారు, సిద్ధార్థ అన్నాడు. మీ కుటుంబంలో ఒక భాగం అయ్యాను, అది చాలు, చిరునవ్వుతో అన్నాడు అపరిచిత వ్యక్తి. నా అన్వేషణకు దారి చూపిన మీరు మీ పేరు చెప్పకుండానే పెడుతున్నారు, భావ్యమా, సిద్ధార్థ అన్నాడు. ఆ అపరిచిత వ్యక్తి పక్కపక్కా నవ్వి, నా పేరా, ఈ కథారచయిత పేరే, చెప్పి ముందుకు నడిచాడు. కథామంజరి, జూన్ 2023 శ్రావ్య సంచిక. కథ అన్వేషణ, రచన విజయ్ ఆర్కే గారు, చదివినది అవసరాల రాఘవరావు.